ఎట్లయితే ఎస్కేప్ బుజ్జి కదా అతను ఇతను వీడు సాధుకోవడానికి ఓ బుజ్జి ముస్లిం సాధుకున్నాను ముస్లిం ఇద్దరు ముస్లిం సార్ వస్తాను కదా అతను ఏమైతే నీకు కలుదా ఇప్పుడు ఇక్కడ కనిపించే వ్యక్తుల పేర్లు ఎస్కే బుజ్జి సన్ ఆఫ్ మస్తాన్ వాలీ ఇతని వయసు 24 ఇయర్స్ ఇతను గుంటూరు జిల్లా పెదపూరపాడుకు చెందిన వ్యక్తి ఇతను వృత్తి మోటార్ సైకిల్ మెకానిక్ ఇక రెండో వ్యక్తి పేరు మేడేపల్లి మహేష్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు 32 ఇయర్స్ ఇతను కూడా మోటార్ సైకిల్ మెకానిక్ ఇతను ఖమ్మంలో వేణుగోపాల్ నగర్లో ఉంటాడు యాక్చువల్గా వీళ్ళిద్దరూ కూడా దగ్గర రిలేషన్స్ ఈ మహేష్కి అతను మేనమావ అవుతాడు సో వీళ్ళు ఏంటంటే ఇద్దరు మోటార్ మెకానిక్స్ కాబట్టి మోటార్ బైక్ మెకానిక్స్ కాబట్టి వీళ్ళకి జలసాలు అలవాటు ఉన్నాయి పేకాట తావుడు ఇట్లాంటి అలవాట్లు ఉన్నాయి దాంతో మోటార్ బైక్స్ ఈజీగా మనం థెఫ్ట్ చేయొచ్చు కాబట్టి వాటిని ఎక్కడ పెట్టినా కానీ వాటిని తీసుకొని వెళ్ళి అమ్ముకొని మనం డబ్బు తీసుకుందాం అని చెప్పి డెసిషన్కి వచ్చి ఇప్పుడు మన 2 టౌన్ లిమిట్స్లో ఒక 8 మోటార్ బైక్లు రాపత్తి నగర్ బైపాస్ రోడ్ ఎస్పీ స్టేడియం ఆర్డీఓ ఆఫీస్ ఇట్లా రకరకాల చోట్ల వీడియోస్ కాల్ని ఇట్లా ఒక 8 బైకులు దొంగతనం చేసినారు ఈరోజు మార్నింగు ఇప్పుడు మనకి ఇట్లా బైకులు దొంగతనాలు అయితే మనం వెహికల్ చెకింగ్ పెట్టడం జరిగింది అనుమానిత వ్యక్తుల కదలిక మీద నిఘా పెట్టడం జరిగింది ఆ పనిలో భాగంగా సిఐ రమేష్ గారు అండ్ ఎస్ఐ విజయ్ అండ్ హిజ్ పార్టీ వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు మాకు అనుమానాస్పదం కనిపించడం జరిగింది వాళ్ళిద్దరిని పట్టుకొని విచారించగా వాళ్ళు తాము చేసిన దొంగతనాన్ని అంగీకరించి ఆ 2 కూడా దొంగ బైకులే అదేవిధంగా ఇంకా వేరే 6 బైకులు కూడా మాకు చూపించినారు వీటి మొత్తం విలువ 3,23,000 రూపాయలు వీటిని ఇప్పుడు మేము స్వాధీనం చేసుకుని కోర్టుకు పంపిస్తున్నాం అవి ఎవరైతే వాటి అసలు వ్యక్తులు ఉన్నారో వాటి ఓనర్స్ ఉన్నారో వాళ్ళకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం థ్యాంక్ యూ మా స్టేషన్లో మా పరిధిలో మా ఇన్వెస్టిగేషన్ తెలియని వరకు వీళ్ళు అంతకుముందు చేసినట్టుగా మాకేమీ ఇంకా తెలియలేదు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా తెలియదు కనుక వీళ్ళు అసలు పడుతుంది థ్యాంక్ యూ